కానీ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళేమో గతంలో బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా మనము ఆక్యుపెన్సీ పెంచాలని చెప్పేసి వాళ్ళు చెప్పినారు, కానీ ఇప్పుడేమో బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా మారుస్తారని చెప్పేసి ఇంకో వైపు వార్తలు వస్తున్న పరిస్థితి. నిజంగా అదే జరిగితే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ దానికి పునరుజ్జీవం పోసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఏంటంటే ఓడిపోయిన తర్వాత తెలంగాణ గుర్తొస్తుంది, ఓడిపోక ముందే ఉండాలి, తెలియదు ముందే ఉండాలి. ఓడిపోయిన తర్వాత తెలంగాణ మళ్ళీ ఎందుకు గుర్తొస్తుందంటే మళ్ళీ ఒక సెంటిమెంట్ కావాలండి. కానీ ఒకసారి పార్టీ పేరు మార్చిన తర్వాత తిరిగి పాత పేరుకు వస్తే కేసీఆర్ పరువు ఏమీ ఉండదు రాజకీయ వ్యవస్థలో, దేశంలోనే ఉండదు నాకు తెలిసి. కాకపోతే వాళ్ళు పొట్టు మింటాడుతుంది ఏంటంటే ఇమ్మీడియట్గా మనకు అస్త్రం కావాలి, సెంటిమెంట్ కావాలి, లేకపోతే గెటాన్ కాలేము, పునరుజ్జీవం పొందలేము అనే భయంలో మళ్ళీ టీఆర్ఎస్ అనే పేరును పెట్టుకుందామనే దృష్టితోటి క్యాడర్తోటి అనిపిస్తున్నారు, పార్టీ క్యాడర్తో. క్యాడర్ ఎవరు? ఇప్పుడు ఉదాహరణకు ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీగారి అంటున్నాడు, అది పొరపాటు జరిగింది, తిరిగి బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చితేనే బాగుంటుంది అనేది కడియం శ్రీగారి చెప్తున్నారు. అయితే మిగతా క్యాడర్ తోటి కూడా అదే మాట పలికిస్తున్నారు. దీంతో ఫీడ్బ్యాక్ ఏమొస్తుంది అని చూద్దాం అనుకుంటున్నాను. ఫీడ్బ్యాక్ ఏమొస్తుందండి? నువ్వు ఒకసారి తెలంగాణ పదాన్ని నీ పార్టీ పేర్లోకి వెళ్ళి తీసేసిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటా అంటే ప్రజలు హర్షిస్తారా? నవ్వుకుంటారు. అంటే నీ స్థాయి ఏంది రాజకీయంగా, నీ ఉనికి కోల్పోతున్నప్పుడు మళ్ళీ తెలంగాణ నీకు గుర్తొస్తుందని ప్రజలు తప్పుపట్టే పరిస్థితే ఉంటుంది తప్ప దాన్ని అంగీకరించే పరిస్థితి అయితే ఉంటుంది. డ్యామేజ్ అయింది పొలిటికల్గా ఇక్కడ. కేసీఆర్ పొలిటికల్ ఇమేజ్ పార్టీ పేరు మార్చుకున్నప్పుడే పోయింది, మళ్ళీ పేరు తెచ్చుకుంటా అంటే ఇంకా పోతుంది, అది పనికొచ్చేది కాదు. సెంటిమెంట్ అనేది ఒకసారి డెడ్ అయిపోయిన తర్వాత తిరిగి దానికి జీవం పోయడం అనేది కేసీఆర్ తోటి సాధ్యం కాదు, ఇతరులు చేయొచ్చు అది వేరు, కానీ కేసీఆర్ వల్ల కాదు. అంటే పెద్ద చీట్ అయింది కదా. ఇప్పుడు తెలంగాణ అనే 4 అక్షరాల పదంతో పార్టీ పెట్టి నువ్వు 20 సంవత్సరాల నుంచి రాజకీయం నడుపుతూ 10 సంవత్సరంలో అధికారంలో ఉన్నవాడి, నువ్వు ఎవరికి చెప్పా పెట్టకుండా ఆ పార్టీల పేర్లకు వెళ్ళి తెలంగాణ అనే 4 అక్షరాలను తీసేసిన వ్యక్తిని, అటువంటి వ్యక్తిని ఎవడు ఊహించాడు? అసలు నిజంగా అది సూసైడ్, అది పొలిటికల్ సూసైడ్, ఆ పదాన్ని తీసేయడం కేసీఆర్ పొలిటికల్ సూసైడ్. అది నేను పొలిటికల్ సూసైడ్ చేసుకున్నా మళ్ళా బతకాలంటే బతుకుతాడు ఎవడ? బతకరు కదా అది. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒకవేళ మార్చుకున్నా అపహాస్యం అవుతుంది పార్టీ, కానీ ప్రతిష్ట మాత్రం రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. కానీ ఇప్పుడు బండి సంజయ్ వ్యాఖ్యను ఎట్లా చూసుకోవచ్చు అండి? ఆయనేమో బీఆర్ఎస్ ఒకవేళ తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓట్లు వేయకపోతే, బీజేపీ పవర్లోకి రాకపోతే మేము నిధులు ఇవ్వము తెలంగాణకి అని చెప్పేసి బండి సంజయ్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి బీజేపీకి ఓటు వేయకపోతే కేంద్రం మనకు నిధులు ఇవ్వదా అంటే ఏం చెప్తారు? ఎందుకు ఇవ్వదు మరి బండి సంజయ్ అంటాడు? ఆయన ఆలోచన లేదు, విమర్శ పనికొచ్చింది కావు. కొన్ని పేలుతాయి ఆయన మాటలు, కొన్ని పేలవు, అపహాస్యం కూడా అయితే నిధులు ఇవ్వమంటారు చెప్తున్నాడు. అది భారత రాజ్యాంగానికి అతీతంగా ప్రభుత్వం నడవదు కదా. ఇది ఏ రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్, గ్రాంట్స్, ఎవ్రీథింగ్ ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి వస్తాయి. ఏ పార్టీ అయినా అధికారంలో ఉండని ఇంతవరకు రాలేదా? దేశంలో దాదాపు 10 ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి అధికారంలో, రాష్ట్రాలు, వాటన్నిటికీ ఫండ్స్ వస్తలేవా? తెలంగాణకు మాత్రమే రావని ఎట్లా అనుకుంటాం? అది తప్పుడు విమర్శ, అది తప్పుడు వ్యాఖ్య కూడా. ఓకే, అంటే అన్మాచ్యూరిటీ అనుకోవాలి. అది ఒక రకంగా చెప్పాలంటే అసలు ఆ స్థాయిలో సంజయ్కి కొంత ఇమేజ్ ఉంది తెలంగాణలో, కానీ ఆ ఇమేజ్కి తగ్గట్టుగా మాట్లాడాలి తప్ప ఇమేజ్కి తగ్గించుకొని మాట్లాడడం కరెక్ట్గా. పండగ పూట కూడా, సంక్రాంతి పండగ పూట కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, కేసీఆర్కి టచ్లో దాదాపుగా 18 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి దావాస్ బిజీ బిజీలో ఉంటే కేసీఆర్ ఏమో ఇక్కడ ఏ ఎమ్మెల్యే తీసుకోవడంలో బిజీలో ఉన్నారని చెప్పేసి బండి సంజయ్ అంటాడు. నిజంగానే కేసీఆర్ అట్లా కొనగలిగితే మరి కేంద్రం వల్ల ఆశీర్వాదం ఉంటేనే కొనగలుగుతాడు, మరి అది కూడా నిజమేనా? ఓకే, ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఈయన ఏమైనా కొనుగోలు జరిపి ఈయన సేఫ్ సెక్యూర్గా ఉండొచ్చు. మరి అట్లా బండి సంజయ్ ఆ విషయం కూడా చెప్పాలి, ఆయన కొనుగోలు చేస్తే మీ పార్టీ సమర్థిస్తుందా? అది చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందని చెప్తే అర్థమైంది అంటే మీరు కూడా సహకరిస్తున్నాను అనుకోవచ్చా? తప్పు కదా అది. మీరు కేసీఆర్ను ఓడగొట్టమంటే అది శాత కాలేదు, ఇవాళకి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పడం అనేది విచిత్రం. అంటే ఒక రకంగా బీజేపీ ఫెయిలియర్స్ తెలంగాణలో పరోక్షంగా, ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడుతున్న మాటలను చూస్తే వాళ్ళ ఫెయిలియర్స్ జనానికి గుర్తొస్తాయి. ఇక్కడ ప్రజలు ఏం ఆశించారు తెలంగాణలో?
కేసీఆర్ ప్రభుత్వాన్ని దించాలనేది ఆశించారు. అది బీజేపీ దించుతుందా కాంగ్రెస్ దించుతుందా అనేది ప్రజలకు అనవసరం. మీకు చేతగా లేదు, మీరు దించలేకపోయినరు, వాళ్ళు దించారు కాబట్టి కాంగ్రెస్ని వాళ్ళు దించుతామన్నారు కాబట్టి వాళ్ళని నమ్మిండ్రు, వాళ్ళని గెలిపించారు. ఆ విశ్వాసాన్ని మీరు నిలబెట్టుకోలేదు కదా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందా ఉంటుందా అనేది సమస్య కాదు. మీ రాజకీయ వైఫల్యం గురించి కూడా ఆత్మపరిశీలన బీజేపీ చేసుకోవాలి కదా, ఎందుకు ఓడిపోయినామని. అది చేతనైతలేదు. ఇంతవరకు ఫ్లోర్ లీడర్ని పెట్టుకోలేదు కదండి. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు ఫస్ట్ టైం, మంచిది, 14% ఓట్లు వచ్చినాయి, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు, నిజంగానే పార్టీ ఇంప్రూవ్ అయింది. కనీసం అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ని ఎన్నుకోలే బీజేపీ ఇంతవరకు. వీళ్ళు ఈ మాటలు మాట్లాడితే ఎవరు నమ్మాలేది? ఫస్ట్ వాళ్ళ పార్టీ స్థాయిని స్థితిని పెంచుకోవాలి. వాళ్ళు బీఆర్ఎస్ను రాజకీయంగా ఉనికినిది పొడగొట్టి ఆ ప్లేస్లోకి బీజేపీ రావాలి. ఇది ఒక గోల్డెన్ ఛాయిస్, ఇది టైము. దాన్ని వాడుకోవడం చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని చెప్తే ఏమర్థం ఉందండి? అలా మీ పార్టీని ఇంప్రూవ్ చేసుకోండి, కాంగ్రెస్ పడిపోతుంది ఉంటుంది నీకేమో. ఓకే, భవిష్యత్తు ఇప్పుడు జ్యోతిష్యం చెప్తాడా బండి సంజయ్? జ్యోతిష్యం నేర్చుకుండా ఏంటది? ఫస్ట్ వాళ్ళ పార్టీ గురించి చూసుకుంటే బాగుంటుంది. Thank you.